పాకిస్తానుడికి తిండి దొరకలేదనుకోండి, కారణం ఇండియా. నీళ్ళు ఇవ్వలేకపోయారనుకోండి, కారణం ఇండియా. అక్కడ పేదరికం ఉందనుకోండి, కారణం ఇండియా. ఇండియాను ఒక బూచిగా చూపించి పాకిస్తానుడు ఎప్పుడు బతికేస్తుంటాడు. అదే అక్కడ పాలకుల యొక్క సీక్రెట్. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఆంధ్రాకు వచ్చినట్టుంది, పాకిస్తాన్ ఆదర్శంగా తీసుకున్నట్టున్నాం. ఇవాళ ఆహారం తయారు చేసేది ఎవరు? అదేదో హరే రామ హరే కృష్ణ సొసైటీను, లేకపోతే ఏదో కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థ, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి టైఅప్ అయి ఉన్నటువంటి సంస్థ. వాళ్ళు ఆహార పొట్లాలు తెస్తే ఇవ్వడానికి ఎవరికి ఇవ్వాలా? అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా, స్పీడ్ బోట్ల ద్వారా లోపలికి పంపించేటట్టు చేయాలి. ఆహార పొట్లాలు అందకపోవడం వాస్తవం అట, కాకపోతే అదంతా జగన్ భక్త అధికారుల వలన ఈ లోపం జరుగుతుందట. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని సహాయక చర్యలు నిర్లక్ష్యం చేశారు కొల్లి రఘురామరెడ్డి, విజయరావు, రఘువీరారెడ్డి, జోషి తదితరులు. విధుల్లో ఉన్న చోటే ఈ పరిస్థితి వచ్చింది అని సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు, పనిచేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్ళిపోండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్చిపారేయండి, దరిద్రం వదిలిపోతుంది. కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆహారం సరఫరా ఎవడు చేస్తున్నాడు? ఇక్కడికి రావాల్సింది ఎక్కడికి? ఇళ్ళ దగ్గరికి వెళ్లాల్సింది ఎక్కడికి? పాల ప్యాకెట్లకు ఎక్కడికి? ఏం జరుగుతున్నది అసలు? దీంట్లో కూడా రాజకీయమేనా? వరదల్లో కూడా బురద రాజకీయమేనా? దీంట్లో జగన్ భక్త అధికారు, ఇక్కడ కలెక్టర్ ఎవరు, కమిషనర్ ఎవరు? వీళ్ళందరూ మనం పెట్టుకున్న వాళ్ళేగా, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళే కదా. ఉన్నతాధికారులు సరిగ్గా చేయకపోతే కానీ తీసి అవతల పడేసేయండి. ముందు అసలు అక్కడ ఎందుకు డిస్ట్రిబ్యూట్ అవుతలేదు? ఇరిగేషన్ వాళ్ళు ఎందుకు ఇంటిమేట్ చేయలేదు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు పబ్లిక్కి అవేర్నెస్ వార్నింగ్స్ ఇవ్వలేదు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు చూస్తా కూర్చుంది? అసలు అవన్నీ పరిష్కరించడం మానేసి దీంట్లో జగన్ భక్త అధికారులు ఇప్పుడు వైఫల్యానికి బాబు భక్త అధికారులు కారణం కాదు. తిండి పెట్టినోడేమో బాబు భక్తుడును, వైఫల్యం అయితేనేమో జగన్ భక్తులు. ఏందో ఈ భక్త దరిద్రం ఏంటో అర్థం కావట్లేదు. క్రమంగా ఎక్కడికి పోవాలో అక్కడికి పోతున్నాం మనం. ఏ స్థాయికి దిగజారాలో ఆ స్థాయికి దిగజారుతున్నాం. ఓ పాకిస్తాన్ లాగా ఆంధ్రాను కూడా మారిస్తే అప్పుడు రాజకీయాలు కానీ గొడవలు కానీ అట్లా ఉంటాయని భావిస్తున్నట్టున్నాం మనం.